జయనేటుడే కప్పమురళి సమర్పణలో కూసుపాటి శ్రీ లక్ష్మీ నిర్మాతగా వాసు సారథ్యంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైండ్ గేమ్ కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నెల్లూరు నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చాంబలో నిర్వహించారు. ఈ ఈవెంట్ ఈ నెల 10/9/2023 న నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ కామనా జఠనమలియ సీనియర్ యాక్టర్ స్వాతి చౌదరి స్వప్న వరకవీర్ జబర్దస్త్ నటీ నటులు అతిథులుగా విచ్చేస్తున్నారు. నెల్లూరులో కళలకు ఎప్పుడు నిలయమే. ఇక్కడి నుంచి హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు గాయకులు ఇక్కడి నుంచి అందరు బయలుదేరారు. ఏ సినిమాను కూడా నెల్లూరులో హిట్ అంటే అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా అవుతూ ఉంటుంది. అంత హిట్ అనే పదానికి నెల్లూరు నిర్వచనం. ఈరోజు నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. సుమారు 13 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. అందులో 3 రిలీజ్ అయింది. మళ్ళా రిలీజ్కి లైబ్రరీ ఒకటి రెడీగా ఉంది. అలాగే మైండ్ గేమ్ ఒకటి, ఇవన్నీ అనేక సినిమాలు రిలీజ్ కూడా దగ్గరగా ఉన్నాయి. ఈరోజు లింబో సినిమా కూడా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇదంతా కూడా మన శుభ సూచకం. ప్రతి ఆర్టిస్టు కూడా ఒక మంచి బేస్. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అనేక జిల్లాల కంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువ చూస్తున్నాయి. ప్రతి అది కూడా ప్రేక్షకులకు కూడా నేను శిరస్సు నడుస్తున్నాను. చిన్న సినిమాల్ని మీరు ఆదరించిన తర్వాత అనేక ఆర్టిస్టులు అందరూ కూడా బయట రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఒక ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఊరికే డబ్బులు రావు, కాబట్టి కష్టపడతా వస్తాయి. కానీ మీరు ఇచ్చే డబ్బుకి ప్రతి రూపాయి కూడా మీకు ఆనందపరచాలని చెప్పి ఒక సినిమా వినోదాన్ని తీసుకొస్తూ, ముఖ్యంగా ఈరోజు మైండ్ గేమ్ చాలా ఒక మంచి ఓరియంటల్ స్టోరీతో ఒక లవ్ ఒక విలన్ డైర్ ఒక స్టోరీ కామెడీ అన్నీ కలిపి మీరు సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు ఆనందపడే విధంగా సినిమా ఇక జరిగింది. దీంట్లో ముఖ్యంగా కప్ప మురళి గారు సమర్పించు, కోసాగా పాటి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా, కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో, అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన ప్రతి కళాకారుణ్ణి ప్రతి కళా విభాగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకు సర్వదా సారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మైండ్ గేమ్ సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మా ప్రియమైన డైరెక్టర్ శ్రీ కృష్ణ కిషోర్ గారు అందులో నాకు కూడా ఒక ప్రధాన పాత్ర ఇచ్చారు. అందుకు ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ మురళి గారు వాసు గారు వీరందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారు కేవలం ముఖ్యంగా మీడియా నా నమస్కారం. అదేవిధంగా అమరావతి కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంవి మూవీ మేకర్ కప్ప మురళి గారు సమర్పించు, అదేవిధంగా పూసుపాటి శ్రీలక్ష్మి నిర్మాతగా వాసు గారి ఆశీర్వచనంతో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు నటించిన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు ఈ నేను దాసు గారి దగ్గర దర్శకత్వం సాయం చేశానండి. ఈరోజు మైండ్ గేమ్ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రిక మిత్రులకి నమస్కారాలు. తెలుగులో ఒక సెయింగ్ ఉంది, వనిత లత కవిత మన లేదు లేక చేయుత అని చెప్పి రాశారన్నమాట. అంటే పూల తీగ కానీ స్త్రీలు కానీ కళ కానీ కళాపోషకులు లేదా బతకలే ఉంది. అంటే కళ బతకాలంటే కళాపోషకుడు ఉండాలి. అప్పుడెప్పుడో భువన విజయాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఏలారు, అష్టదిగ్గజ అనే కవులు ఉన్నారు, వాళ్ళ వల్ల మనకు చాలా సాహసత్వం మిగిలిందంటారు అన్నమాట. అలాగే నెల్లూరులో లక్ష్మీదేవరాయలు మనం చూసింది లేదు, కానీ నెల్లూరులో కళలు బతుకుతున్నాయంటే అమరావతి కృష్ణారెడ్డి గారి వల్ల బతుకుతూ ఉన్నాయి. మీడియా మిత్రులకి నమస్కారం చెప్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. మనకు మైండ్ గేమ్ మూవీ నిర్మాతలు పుష్ప శ్రీలక్ష్మి గారు కప్ప మురళి గారు సమర్పించిన బ్రహ్మాండంగా ఈ సినిమా కెమెరాలు చేశారండి. శ్రీకృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో నేను మొట్టమొదటిసారిగా మైండ్ గేమ్ సినిమా తిని మా నిర్మాతల గారితో మాట్లాడడం జరిగింది. సినిమా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఓకే చేశారు. ఈ సినిమాకి ముందు నుంచి మాకు ఎక్కడ ఏం చేయాలన్నా ఏం పట్టాలన్నా కూడా మా కమిటీ చూసుకున్న మహేంద్ర గారు కూడా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన
महेंद्र गारु वीर कुमार गारु केरवाणि गारु मंची डायरेक्ट चेशारंडी दींट्लो निर्मात गारु कूडा मन कप्प मुरली गारु कूडा ओक मंची फ्रेंड रोल चेसि संतोषंगा उंदी नाकु मंची डायरेक्ट चेशारंडी ఈ సినిమా పరంగా వస్తే మనకు సెప్టెంబర్ 10వ తేదీ ఆడియో ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది విఆర్ సంగ్రామంలో మనకు అక్కడ ముఖ్య అతిథిగా వస్తున్న మన కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు 20 కళాకారుల సంఘం అధినేత గారు అతను ప్రతి ఒక్కరికి కళాకారులని అంబడి నేను ఈ మైండ్ గేమ్ మూవీలో జమ్మలమడుగు గారు క్యారెక్టర్ చేశాను చాలా బాగుంది కృష్ణ కిషోర్ గారు మంచి కథను తిప్పి ఈ మైండ్ గేమ్ మూవీ నిర్మించడం జరిగింది ఇందులో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు హీరోగా నటించడం జరిగింది అని కృష్ణారెడ్డి సార్ చెప్పడం జరిగింది నెల్లూరులో దాసనారాయణ రావు దగ్గర పనిచేసిన మంచి డైరెక్టరు మంచి కథను ఇచ్చి దీన్ని కప్ప మురళి గారు విని ఈ మూవీని నిర్మించడం అనేది కాబట్టి పుష్పర్ శ్రీలక్ష్మి నిర్మాతగా కప్ప మురళి సమర్పించు ఈ మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 10వ తారీఖున సాయంకాలం 5 గంటలకు నుంచి 10 గంటల దాకా విఆర్సి కాలేజ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరుగును మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.